ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చావుదెబ్బ తిని అధికారాన్ని కోల్పోయారు జగన్. ఈ షాక్ నుండి ఇంకా కోలుకోకముందే తెలంగాణ ప్రభుత్వం మరొక షాక్ ఇచ్చింది. రాజధాని హైదరాబాద్లో వైఎస్ జగన్ నివాసం లోటస్ పాండ్ ముందు అక్రమంగా నిర్మించిన కట్టడాల కూల్చివేతలు చేపట్టారు. ఈ మేరకు జేసీబీలతో లోటస్ పాండ్ వద్దకు చేరుకున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. జగన్ నివాసం లోటస్ పాండ్ ప్రాంగణంలో అక్రమాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయటం సంచలనంగా మారుతోంది. జగన్ ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్లో ఇదే ప్రాంగణంలో నివాసం ఉండేవారు. అక్కడే పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించారు. 2019 ఎన్నికల ముందు తాడపల్లిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని అక్కడే ఉంటున్నారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో షర్మిల, విజయమ్మ కుటుంబ సభ్యులు కొనసాగుతున్నారు. ఈ మధ్యకాలంలోనే జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించేందుకు వచ్చిన సమయంలో చివరిసారిగా లోటస్ పాండ్కు వెళ్లారు. అక్కడ తల్లి విజయమ్మతో సమావేశమయ్యారు. ఇక ఇప్పుడు లోటస్ పాండ్లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేత మొదలుపెట్టారు. ఫుట్పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్టుల నిర్మాణం చేసినట్లు గుర్తించారు. గతంలోనే వీటిని తొలగించాలని నోటీసులు ఇచ్చారు. ఈ సెక్యూరిటీ పోస్టుల అక్రమాలపై స్థానికులు ఫిర్యాదులు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయటం సంచలనంగా మారింది. షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్లోనే ఉండటం, తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూల్చివేతలు జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.